మునుపటి వీడియోలో వివిధ వైపుల నుండి వస్తువులను చూడటం ద్వారా గీసిన చిత్రాల నుండి వస్తువులను గుర్తించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో వివిధ వైపుల నుండి వస్తువులను చూడడానికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుంటాం. గగ్గు, రాజు మరియు బబ్లూలకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నప్పుడు మీను ఇవన్నీ దూరం నుండి చూస్తుంది. మీను రాజు మరియు బబ్లూలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. మీను రాజు మరియు బబ్లూ దగ్గరికి వెళ్లి తను గగ్గుకి తెలివైన దానిని అని చూపించబోతున్నాను అని రాజు చెవిలో చెప్తుంది. గగ్గు గారు, నేను మిమ్మల్ని రెండు పొడుపు కథలు అడుగుతాను. మీరు వాటికి సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే రాజు మరియు బబ్లూలు మరో 10 గుంజీలు తీస్తారు. గగ్గు ఒకవేళ సరైన సమాధానమిస్తే వారిద్దరి పరిస్థితి ఏమవుతుందో అని రాజు మరియు బబ్లు భయపడటం ప్రారంభించారు. కానీ వారికి వేరే మార్గం లేదు. మీరు ముందు నుండి అంటే ఫ్రంట్ వ్యూ చూసిన, పై నుండి చూసిన అంటే టాప్ వ్యూ, మరియు పక్క నుండి అంటే సైడ్ వ్యూ చూసిన ఒక వృత్తం అంటే సర్కిల్ లా కనబడే ఏదైనా ఒక వస్తువును చెప్పగలరా? ఇది చాలా సులభం. ఇది ఒక గ్లాసు. గగ్గు గారు, ఇది తప్పు సమాధానం. గ్లాసు కేవలం పై నుండి టాప్ వ్యూ మాత్రమే ఒక వృత్తం అవుతుంది. ముందు నుండి దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్ అవుతుంది. మరియు పక్క నుండి సైడ్ వ్యూ కూడా ఒక దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్ అవుతుంది. సరైన సమాధానం ఏమిటంటే బంతి. బంతి ముందు నుండి, పై నుండి టాప్ వ్యూ, పక్క నుండి సైడ్ వ్యూ కూడా వృత్తమే, సర్కిల్ అవుతుంది. నా రెండవ పొడుపు కథ, ఏ వస్తువు యొక్క పై నుండి టాప్ వ్యూ, ముందు నుండి ఫ్రంట్ వ్యూ, పక్క నుండి సైడ్ వ్యూ ఒక చతురస్రం అంటే స్క్వేర్ అవుతుంది? నా ప్రియమిత్రుడు అప్పు మిఠాయి వాడి యొక్క మిఠాయి డబ్బా అని గగ్గు ఆనందంతో అన్నాడు. ఈ సమాధానం కూడా తప్పు. మిఠాయి డబ్బా పై నుండి టాప్ వ్యూ ఒక చతురస్రం, స్క్వేర్ అవుతుంది. కానీ ముందు నుండి ఫ్రంట్ వ్యూ ఒక దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్, మరియు పక్క నుండి సైడ్ వ్యూ కూడా ఒక దీర్ఘచతురస్రమే, రెక్టాంగిల్ అవుతుంది. సరైన సమాధానం ఏమిటంటే ఒక చాక్ పీస్ల డబ్బా. చాక్ పీస్ల డబ్బా పై నుండి టాప్ వ్యూ, ముందు నుండి ఫ్రంట్ వ్యూ, పక్క నుండి సైడ్ వ్యూ కూడా ఒక చతురస్రమే అవుతుంది. ఇలాంటి కొన్ని వస్తువులు మూడు వైపుల నుండి, పై నుండి టాప్ వ్యూ, ముందు నుండి ఫ్రంట్ వ్యూ, మరియు పక్క నుండి సైడ్ వ్యూ ఒకేలా కనిపిస్తాయి. రాజు మరియు బబ్లు ఆనందంతో గెంతడం ప్రారంభించారు. తర్వాత వారు ముగ్గురూ కలిసి పార్కులో ఆడుకోవడానికి వెళ్లిపోయారు. పిల్లలు, అయితే ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం కొన్ని వస్తువులు వాటి ఆకారం, మూడు వైపుల నుండి, పై నుండి టాప్ వ్యూ, ముందు నుండి ఫ్రంట్ వ్యూ, మరియు పక్క నుండి సైడ్ వ్యూ నుంచి ఒకేలా కనిపిస్తాయి.